అంటే అలాంటి ఫ్రెండ్స్ దొరకడం కూడా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు కదా. అంతే అంతేనా? అంతే. సో ట్రిప్పుల్కి కంటిన్యూస్గా ఈ 2-3 మంత్స్ నుంచి గోవా వెళ్ళాను, కర్ణాటక, కేరళ వెళ్ళాను, అరుణాచలం, కాశీ. మీరు లాస్ట్ చెప్పిన 2 ప్లేసెస్ నా ఫేవరెట్. అరుణాచలం నాకు అసలు లిస్ట్ లోనే లేదు నా లైఫ్ లో. అరుణాచలం అనేది మా నానమ్మ నోట్లోంచి వినేది కాశీ. సో మా నానమ్మ అంటది నువ్వు వెళ్ళి నాకు మొత్తం వీడియో చేసి నీ ఛానల్లో పెట్టంటది అనమాట. నేను మా నానమ్మ కోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీర్థయాత్రలన్నీ వీడియో చేసి ఛానల్లో పెట్టాను. ఆవిడ ఫోన్ చేసి అరే నేను ఉన్నట్టే ఉందిరా అక్కడ, నేను చూస్తున్నట్టే ఉందిరా అక్కడ అని. సో మంచిగా అనిపిస్తుంది ఆవిడతో. సో అరుణాచలం గురించి పర్టికులర్ గా చెప్తూ ఉంటారు అక్కడికి వెళ్తే. నిజంగా అరుణాచలం అనేది మనం అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొద్దు. అరుణాచలం ఈజ్ ఏ ప్లేస్ అన్న టైప్ లోనే చాలా మంది వెళ్తారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలియని పాజిటివిటీ అనేది మన లైఫ్లో యాడ్ అవుతుంది. మనకి తెలియని ఒక వైబ్ ఒంట్లో. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నాకు గూస్ బంప్స్ వస్తాయి. కానీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొద్దు. అక్కడ ఏదో ఉంటుంది, అక్కడ ఏదో జరుగుతుంది అని. ఓన్లీ ప్యూర్గా అక్కడ శివుడు ఉంటాడు, శివుడిని చూడటానికి వెళ్ళాలంతే. మిగతాదంతా ఆయన మీ వెంట వస్తుంటాడు అని. ఓకే, నాకు ఇదే మాట చాలా మంది చెప్పారు. సో ఆల్రెడీ మీరు వెళ్ళొచ్చారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాను. అంటే మీరు కూడా శివుడు శివ భక్తులే అని చెప్పారు. నేను దేవుడు భక్తునండి, శివుడు అని కాదు. అంటే నేను ఎక్కువ అడిక్టెడ్ టు లార్డ్ శివ అనమాట. వాళ్ళ కొడుకు భక్తుడిని యాక్చువల్గా. ఫిల్మ్నగర్ టెంపుల్లో అయ్యప్పని నేను బాగా నమ్ముతాను. అండ్ గత 14 ఇయర్స్ నుంచి కార్తీక మాసం అంతా నేను టెంపుల్లోనే ఉంటాను. అక్కడ ఇంకో తెలియని టాలెంట్ ఏంటంటే కంటిన్యూస్గా భజన చేస్తాను. సో కార్తీక మాసం మనకి దీవాలి నెక్స్ట్ డే నుంచి జనవరి 1st వరకు ప్రతిరోజు అక్కడ భజన జరుగుతుంది. మాకంటూ ఒక టీం ఉంది. ఓకే, సో అక్కడ మేము పాడతాం, పడిపూజలు జరుగుతాయి. సో ఆ విధంగా వాళ్ళ నాన్న శివుడు. సో శివుడికి కనెక్ట్ అయ్యాం. అనుకోకుండా అన్ని లింగాల్ని దర్శించుకున్నాము. అండ్ ఈ మంత్ ఎండ్లో నేను మళ్ళీ ఆత్మలింగం దగ్గరికి వెళ్తున్నాను, కర్ణాటక. చాలా బాగుంటుంది, వెరీ నైస్. చాలా బాగుంటుంది ఆ ప్లేస్.